అందరికీ నమస్కారం. నా పేరు అంగ వర్మ, వైఎస్ఆర్ పార్టీ స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ. ఈరోజు 2024 ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్స్ లాంటి వాళ్ళు అనేసి నిరూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి చట్టసభల్లోనే నామినేటెడ్ పదవుల్లోనే 2019 గెలిచిన తర్వాత ఆయన బీసీలకి పెద్దపీట వేసి బీసీ పక్షపాతి అని నిరూపించుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి ఆయనకి అత్యధిక మెజారిటీతో 2024 కూడా గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మేనిఫెస్టో విడుదల చేసి 2019 అది ఒక బైబిల్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది అని భావించి ఆయన అన్ని 100% కూడా 99% అమలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అదే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు 2014 విడుదల చేసిన మేనిఫెస్టోని ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత పక్కన పడేసి ఆ విషయంలో వెనకడుగు వేసి ఒక్కటి కూడా అమలు చేయకుండా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇప్పుడు మళ్ళీ కూడా 2024 కూడా అమలు జరగలేని మేనిఫెస్టో విడుదల చేసిన మన కూటమి నాయకులు, అలాగే అమలు చేయగలను, నేను ఇది చేయగలను అని మన జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో అబద్ధపు మేనిఫెస్టో కావాలా, నిజంగా నిజాయితీగా నిరూపించుకొని అమలు చేసే మేనిఫెస్టో కావాలా అని ప్రజలందరూ కూడా గమనించి మనము జగన్మోహన్ రెడ్డి గారికి 2024 అత్యధిక మెజారిటీతో, అప్పుడు 151 స్థానాలు వచ్చాయి, అంతకన్నా ఎక్కువ స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనందరూ కూడా ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే మన నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మనము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆడారి ఆనంద్ కుమార్ అనే మంచి వ్యక్తిని, అలాంటి సేవాగుణం ఉన్న వ్యక్తిని మనకి నిజంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ప్రకటించడం, మనకి ఇవ్వడం ఎంతో మనము అదృష్టం చేసుకున్నాము మన పశ్చిమ నియోజకవర్గం ప్రజలు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అవ్వకముందే 230 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్పెషల్ నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధికి ఈ 18 నెలల్లోనే ఆయన సమన్వయకర్తగా ఉంటూ ఈ 18 నెలల్లోనే కూడా ఆయన ఎంతో కూడా అభివృద్ధి చేశారు. అదే కాకుండా ఆయన సొంత నిధులతో ఆయన ట్రస్ట్ ద్వారా పెన్షన్లు ఇవ్వడం కానీ, లేకపోతే వైద్యపరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్యనే ఉన్నారు ఆయన. అలాంటి మంచి వ్యక్తిని మనము జీవితంలో కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు కూడా ఆయన ప్రజాసేవలోనే ఉంటున్నారు. ప్రజలకు సేవ చేయాలి, నేను సేవ చేయడానికే వచ్చాను తప్ప నేను ఇంకేది ఆశించి రాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రజాసేవ చేయడానికే వచ్చానని ప్రజలందరి దగ్గరగా కూడా దగ్గరవాడు అయిపోయి ఈరోజు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా ఈరోజు ఆనంద్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గంలోని తిరుగుతున్నారు అంటే అది అందరి మనసుల్లోనూ కూడా ఉన్నది. అలాగే మనం ఆనంద్ కుమార్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకొని మనం అసెంబ్లీకి పంపిస్తే మన పశ్చిమ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందనేసి నేను మన పశ్చిమ నియోజకవర్గానికి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి అభిమానులు, నా బంధువులు వాళ్ళందరూ కూడా రేపు 13వ తారీఖుని 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యే ఆనంద్ కుమార్ గారికి, రెండవది ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి. 2 ఓట్లు కూడా, ఒకటి ఆనంద్ కుమార్ గారికి ఫ్యాన్ గుర్తు, 2వ నెంబరు మీద ఫ్యాన్ గుర్తు, ఆనంద్ కుమార్ గారి ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, అది చూసి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి. అలాగే ఎంపీ ఝాన్సీ గారికి 1వ నెంబరు గుర్తు ఇచ్చారు. అలాగే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి వేసి మనము
ఆనంద్ కుమార్ గారిని అసెంబ్లీకి, బచ్చ ఝాన్సీ గారిని పార్లమెంట్కి పంపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మనకి రాజధాని కావాలనుకుంటే, విశాఖపట్నం ప్రజలు రాజధాని కావాలనుకుంటే మన అభివృద్ధి నెక్స్ట్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్మెంట్ అవ్వాలి. ఇక్కడ మనందరం కూడా ఎంతో అభివృద్ధి చెందాలి. విశాఖపట్నం అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా మనం ఎమ్మెల్యేలని ఎంపీలని కూడా గెలిపించుకొని మనం పంపిస్తే మనకి తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.